దేవుని పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి దేవునికి వందనాలు. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానము స్వాతంత్రం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకంటే మన భారతదేశానికి ఎన్ని సంవత్సరాలైనా స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా, మరి గాంధీ గారు చెప్తారు కదా, అర్ధరాత్రి ఆడది నడి రోడ్లో వెళ్ళగలిగిన రోజు నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్తారు కదా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే, ఏది స్వాతంత్రము అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 8:32 చూసినట్లయితే, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అనేటటువంటి విషయాన్ని చూస్తాం. ఇంకా 36 చూస్తే, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన స్వతంత్రులు అవుతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, అర్ధరాత్రి కాదు, ఈరోజు వరకు కూడా అర్ధరాత్రి ఆడది నడి రోడ్లో నడవడం కాదు, పట్ట పగలు కూడా నడవలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాము. ఒంటరిగా ఆడది దొరికినట్లయితే ఏదో విధంగా మరి పాపం చేయడానికే ప్రయత్నం చేస్తే ఈ లోకము స్వతంత్రత పొందినట్లయినా ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చింది మాకు అని చెప్పుకోవడానికే వచ్చిందా? గత దినాల్లో కూడా మనం చూసాము, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం, అనేక స్థలాల్లో దేవుని నమ్ముకున్నటువంటి వారిని వస్త్రాలు లేకుండా నడి రోడ్లో నడిపించడం, పాడు చేయడం, చంపేయడం, ఇవన్నీ కూడా మరి ఒక సామాన్యమైన విషయాల్లాగా మారిపోయినాయండి. పాపము నిండిన ఈ జగంలో అదే సామాన్యం అనుకుంటున్నారు. కానీ దేవుని ప్రజలు ఎందుకు ప్రాణాలు పెడుతున్నారో వారికి అర్థం కాలేనటువంటి విషయం అండి. మరి యేసుప్రభు వారు చెప్తున్నారు, మీ ప్రాణాలు తీసే వారి కొరకు మీరు భయపడొద్దు, మీ ఆత్మను నరకంలో కాల్చేవానికి భయపడమని చెప్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి స్వాతంత్రం అనేటటువంటిది ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. అంటే సత్యం అంటే ఎవరండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పినటువంటి యేసయ్య, నేను తప్ప వేరొక దారిలో మీరు పరలోకానికి వెళ్ళలేరు అని చెప్తూ ఖచ్చితంగా చెప్పిన మాట అది. ఇక్కడ మనం చూస్తే సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరైతే సత్యాన్ని, దేవుణ్ణి నమ్ముకుంటారో, దేవుని కొరకు జీవిస్తారో, వారిని స్వతంత్రులుగా చేస్తుంది దేవుని యొక్క సత్యము అనే విషయం తెలియజేస్తూ ఇంకా ఏం చెప్తున్నాడంటే, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం. కుమారుడు అంటే యేసు ప్రభు వారు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మానవ పాప పరిహారార్థ నిమిత్తము నీకోసం, నా కోసం, మనందరి కోసము ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని బలిగా అర్పణగా పెట్టినటువంటి ఆ యొక్క సన్నివేశము మనం చూసినట్లయితే, మన కొరకు అట్టి త్యాగం చేసేవాళ్ళు ఎవ్వరు కూడా భూమి మీద లేరండి. చాలామంది భర్తలు చెప్తారు భార్యతో, నీకోసమే బ్రతుకుతున్నాను అని చెప్తారు. భార్యలు కూడా చెప్తారు, నీకోసమే బ్రతుకుతున్నానని భర్తతో. భార్య భర్తలు చెప్తారు, పిల్లల కోసమే బ్రతుకుతున్నామని చెప్తారు. పిల్లలు చెప్తారు, తల్లిదండ్రుల కోసమే బ్రతుకుతున్నామని చెప్తారు. నిజమేనా? ఆలోచన చేయండి, ఎవరి కోసం ఎవరు బ్రతకరు. ఎవరి సమయం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. మరి వెళ్ళిపోయేటప్పుడు, ఇదిగో ఇంతవరకు నీకోసం బ్రతికాను, ఇంకా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఎవరైనా చెప్తారండి? ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గలతీ పత్రిక 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసు ప్రభు పాపపు దాస్యత్వం నుంచి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. ఎవరికి వారు పరలోకానికి వెళ్ళేటటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప మార్గము చెప్పడానికి వీలు కానటువంటి దారిని ఆయన ఏర్పరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. చాలామంది మారుమనసు పొందుతారండో, బాప్తిస్తం కూడా తీసుకుంటారు, మరలా తిరిగి లోకం వైపు జీవిస్తున్నటువంటి వారు, పాపం వైపు జీవిస్తున్నటువంటి వారు మరలా దాస్యం అనే కాడి కిందకి. ఒకప్పుడు ఆ పాపపు దాస్యత్వం నుంచి యేసుప్రభు నన్ను విడిపించాడు అనేటటువంటి దైవ భయం లేకుండా ఏం చేస్తున్నారు? మరలా దాస్యం అనే కాడి కిందకి చిక్కుకుంటున్నారు అని చెప్తూ ఉంటున్నాడు ఆయన. ఇంకా మనం చూస్తే గలతీ పత్రిక 4:26 చూస్తే, పైనున్న యెరూషలేము స్వాతంత్రముగా ఉన్నది అని చెప్తూ ఉంటాడు.
యెరూషలేము అనే మాటను మనం గమనించినట్లయితే యెరూషలేములో దేవుని మందిరం ఉంది, ఆ దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ అక్కడ నివాసము చేస్తుంది, యెరూషలేము ప్రాకారములలో నెమ్మది ఉంది. ఎన్నో విషయాలు యెరూషలేము గురించి మనకు తెలుసు. ఆ యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడైతే యెరూషలేము మరి ఎంతో దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని మందిరం ఉండవలసినటువంటి స్థలంలో మసీదు, ఆ మందిరాన్ని పడగొట్టి మసీదు కట్టి ఉంటున్నారు. ఆలోచించండి, మరి దేవుని పరిశుద్ధ స్థలం అది, అక్కడ మందిరం కట్టబడాలి. ఇశ్రాయేల్ ప్రజలు మరలా తిరిగి వచ్చినట్లయితే, మరి అక్కడ మందిరం కట్టాలని నిర్ణయం చేసినట్లయితే, ఆ దినము కూడా సమీపమైపోయింది. చెదిరిపోయిన ఇశ్రాయేలీలు అందరూ కూడా మరి యెరూషలేములో పోగు చేయబడ్డారు. మందిరం కట్టడానికి సన్నాహాలు అన్నీ కూడా జరిగిపోతున్నాయి. కానీ ఇక్కడ మనం స్వతంత్రతను కోల్పోయి ఉంటున్నాం. అందుకనే దేవుని యొక్క లేఖనం చెప్తుంది, యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయండి, యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేస్తే వాళ్ళు వర్ధిల్లుతారు అని చెప్తూ ఉంటున్నాడు. మన ప్రార్థనలో యొక్క యెరూషలేము ఒక భాగంగా చేసుకొని ఆ యెరూషలేము క్షేమం గురించి మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఇంకా 4:30 చూసినట్లయితే, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో పాటు వారసుడై ఉండడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది, దాసి కుమారుడు, హాగరు కుమారుడు, మరి స్వతంత్రాలి కుమారుడు అంటే ఇస్సాకు, శారాకు పుట్టినటువంటి ఇస్సాకు, వాగ్దానం ద్వారా పుట్టినటువంటి వాడు స్వతంత్రుడు అని, అతడే వారసుడై ఉంటాడు అని ఉండునని కూడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా 5:13-14 చూసినట్లయితే, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకనినొకడు దాసులయుండుడి, నిన్ను వలేని పొరుగువాని ప్రేమించుము. ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డారు. మరో చోట చెప్తాడు, మొదటి దశలోనికయ్యా 3:7 పరిశుద్ధులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలవలేదు అని చెప్తూ ఉంటాడు. దేవుడు ఎందుకు పిలిచాడు అంటే, మరి పవిత్రులుగా ఉండడానికి, పవిత్రమైనటువంటి పరలోక రాజ్యానికి వారసులం అవడానికి దేవుడు నిన్ను నన్ను పిలిస్తే మరలా పాపం అనే దాస్యంలోకి వెళ్ళిపోతున్నారు. అది కాదు, కానీ శరీర క్రియల్ని హేతువుగా చేసుకొని మీరు స్వతంత్రాన్ని పొందాను అనుకుంటున్నారేమో, కానీ ప్రేమ గలవారై ఒకరినొకరు దాసులై ఉండుడి, ప్రేమ చేత ప్రేమను కలిగి మరి నిన్ను వలేని పొరుగువాని ప్రేమించమనే ఒక మాటలో ఇది ఇమర్చబడి సంపూర్ణం చేయబడింది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ప్రేమను గురించి 1 Corinthians 4:5-6 దగ్గర నుంచి చూస్తుంటే, ఆ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని, అమర్యాదగా నడవదని, అది ఉప్పొంగదని, అపకారాన్ని మనసులో పెట్టుకోదని చాలా చాలా మంచి మంచి విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటున్నాయి. కానీ ఈరోజు ప్రేమ ప్రేమ అని ప్రపంచం అంతా ప్రేమ అనే మాటతోటే దద్దరిల్లిపోతుంది. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? అది శరీర సంబంధమైనటువంటి ప్రేమ, శరీర కోరికలు తీర్చుకునే అంతవరకు ఉండేటటువంటి ప్రేమ. కానీ ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ. కాబట్టి ఆ చివరి ఇంకా చెప్తాడు, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, వీటిలో ప్రేమయే నిలిచి ఉంటుంది అని. యేసు ప్రభు వారి ప్రేమనే ఆయుధంగా ధరించుకున్నారు కనుక ఆ ప్రపంచమంతా కూడా ఆయన గురించి ప్రకటన చేయబడుతూ ఉంటుంది. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే అంతులేనంతగా ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. సీమోను పేతురుతో, సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు సీమోను పేతురు అంటాడు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెండవసారి అడుగుతాడు సీమోను పేతురు, నేను నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, ప్రేమిస్తున్నా. ఒకసారి గొర్రెలను కాయంటాడు, గొర్రెలను మేపంటాడు, గొర్రె పిల్లల్ని కాయమంటాడు. అయితే మూడవసారి అడిగినప్పుడు అంటాడు కదా, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అంటాడు.
ఆ మాట మూడు సార్లు యేసు ప్రభు వారు అడగడానికి గల కారణం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు, నేను ప్రేమించినంతగా నిన్ను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు ఈ మాట ఒక్కటి మనకి చాలండి. యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కొంతైనా ప్రేమించగలుగుతున్నావా యేసయ్యని? ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారు అని చెప్తున్నాడు ఆయన. 2వ యోహాను పత్రిక 6వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించడమే ప్రేమ. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే కొన్ని వచనాలు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. గలతి 5:19 వీటిని గూర్చి మునుపు చెప్పిన మాట మీరు విన్నారు కదా అని 20వ వచనం ఇదంతా కూడా చూసినట్లయితే మనం గమనించగలం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. ఏంటంటే అక్కడ ఒక పెద్ద లిస్టు ఇవ్వబడి ఉంటున్నది. వాటిలో ఏ ఒక్కటి నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా నీవు ఈ స్వాతంత్రాన్ని పొందుకున్న వ్యక్తివి కాదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీ 4వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను అని చెప్తాడు. ఈ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే మీరు దేవుని రాజ్యాన్ని మరి స్వతంత్రించుకోరు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క గలతి 5:19 చూడండి, 20వ వచనం వరకు కూడా మరి ఏ ఒక్కటి ఉన్నప్పటికీ కూడా మనం దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి యోగ్యులం కాదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇంకా మనం చూస్తే 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా మరి దేవుని రాజ్యమును ఎవరు స్వతంత్రించుకోరో అక్కడ ఒక జాబితా ఉంది. ఇంకా మనం చూస్తే 21వ అధ్యాయం 8వ వచనంలో కూడా 2వ మరణానికి యోగ్యులెవరో అక్కడ ఒక లిస్టు రాయబడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12వ వచనాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడి ఉంటున్నాయి. ఇది కొన్ని సండే స్కూల్ పిల్లల చేత టీచరు కంఠస్థం కూడా చేయించి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఈ యొక్క వాక్యాన్ని చిన్నప్పుడు మా పాస్టర్ గారు నాతో కంఠస్థం చేయించి అప్పచెప్పుకునేవారు. పలానా రోజు వస్తానంటే ఆ రోజుకి చదువుకొని మరి అప్పచెప్తూ ఉండేటటువంటి దాన్ని. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారు అంటే ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యేసు ప్రభు వారి లోకానికి ఎంతో దీనాతి దీనంగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దీనుడు అని ఆయన గురించి వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఆత్మలో ఎవరైతే దీనులుగా ఉంటారో, కొంతమంది మనం చూస్తూ ఉంటాము 5,000 నోట్లోకి వెళ్తే పక్క వాళ్ళతో పనిలేదన్నట్టుగా చాలా గర్వంగా ఉంటారు. కొంతమంది మొహం చూస్తేనే చాలా గర్వంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కొంతమంది మాటలు గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనం చెప్పే విషయం ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్తూ, దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడతారు అని. ఎవరైతే దేవుని సన్నిధిలో దుఃఖపడతారో వారిని వాదార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఒకసారి ఏమైందనంటే ఒక ఆవిడ భర్తను కోల్పోయి చాలా దుఃఖంతో బాధతో ఉంది. శవాన్ని తీసుకెళ్ళిపోయారు, అయినా సరే ఇంకా వెక్కెక్కి పడి ఏడుస్తూ ఉంది. అందరూ కూడా దగ్గర చేరి, అమ్మ ఇంకా ఎంతసేపు ఏడుస్తావు, మరి తీసుకెళ్ళిపోయారు కదా, ఇక ఊరుకో, మరి కొంచెం ఎంత ఏడ్చినా రాడు కదా అని ఏదో సముదాయించడానికి ప్రయత్నం చేస్తే ఇంకా గట్టిగా ఏడుస్తుందంట ఆమె. ఏమైంది ఏమికి అని చెప్పేసి అడిగితే, ఏమైంది ఊరుకో, కాసేపు ఊరుకో, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అని అంటే, ప్రొద్దునుంచి ఒక లెక్కని ఏడుస్తున్నా సరే ఊరుకోమనే వాళ్ళ లేక ఏడుస్తున్నాను అని చెప్పిందంట. ఇదేనా, ఆలోచించేయండి. అయితే ఇక్కడ ఏ దేవుని యొక్క మాట మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని సన్నిధిలో దుఃఖపడతారో, దుఃఖ వస్త్రము యెషయా గ్రంథంలో చెప్తాడు కదా 60వ అధ్యాయంలో, మరి దేవుని సన్నిధిలో ఎవరైతే సియోన్లో దుఃఖపడతారో వారికి ఉల్లాస వస్త్రం ఇస్తాడట ఆయన.
కాబట్టి ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నవ్వుతారు, ఆనంద దేశంలో ఉంటారు, నిత్యము ఆనందించే పరలోక రాజ్యంలో ఉంటారు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. నీ భర్త మార్పు కొరకు దుఃఖపడుతున్నావా ప్రియ సహోదరి? నీ బిడ్డల మార్పు కొరకు దుఃఖపడుతున్నావా ప్రియ సహోదరుడా సహోదరి? ఆలోచన చేయండి, అది మామూలుగా దుఃఖపడితే కళ్ళమట నీళ్ళు ఇళ్ళమట వెళ్తాయి తప్ప, కనబడిన వాళ్ళందరికీ చెప్పుకొని బాధపడడం తప్ప, అదే దేవుని సన్నిధిలో దుఃఖపడితే ఆ దుఃఖాన్ని వాదార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా చక్కటి మాటను మనం గమనించినట్లయితే, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. యేసు ప్రభు వారికి సాత్వికుడు, దేన మనసు కలిగిన వాడని పేరు. కాబట్టి ఈ యేసు ప్రభు వారు ఏం చేశారు? భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా భూలోకాన్ని స్వతంత్రించుకొని పరలోకములో యుగ యుగాలు ఉంటారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీతి నిమిత్తం అన్నీ ఉండి, ఇంట్లో డబ్బులుండి, బియ్యం ఉండి, సామాగ్రి ఉండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామే, కన్నీరు కారుస్తామే, మొరపెడతామే దేవుని దగ్గర, ఆ నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధాన్యులు, వారు తృప్తిపరచబడతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఏమీ లేక పస్తుండడం కాదండి, అన్నీ ఉండి కూడా తినడం మానేసి దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే వారు మరి తృప్తిపరచబడతారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అందుకే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి అంట గొప్ప లాభ సాధనం అంట. ఆలోచన చేయండి, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. లోకానికి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏది కూడా మనతో రాదు, జగమెరిగిన సత్యమే ఇది. అయినప్పటికీ కూడా ధనధాన్యాల మీద, ఆస్తి అంతస్తుల మీద, వెండి బంగారాల మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు అనేక మంది. ఆలోచన చేయండి, ఏమైనా పట్టుకెళ్తారా? మరి ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కష్టాల్లో, దుఃఖాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నటువంటి వారిని కనికరం కలిగి వారికి చేతైన సహాయం చేస్తే వారు ఏమవుతారటండి? దేవుని చేత కనికరించబడతారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆలోచన చేయండి, ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాల్లో మనం చూస్తే దేవుని చూసిన అనుభవం కానీ, దేవుని స్వరం విన్న అనుభవం కానీ లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరా సహోదరి, ఈ వాక్యం వింటున్న నీ అనుభవంలో దేవుని చూసిన అనుభవం లేదేమో, దేవుని స్వరం విన్నటువంటి ఆ యొక్క అనుభవం లేదేమో. నేను కూడా ఒకప్పుడు దేవుడు మాట్లాడు, కనబడ్డు అని అనుకునేదాన్ని. ఎందుకంటే మేము పూజించిన దేవుళ్ళు ఎప్పుడు మాతో మాట్లాడడం మాకు తెలియదు, మాకు కనబడడం మాకు తెలియదు, కాబట్టి నేను ఆ రీతిగా అనేటటువంటి దాన్ని. కానీ ఈరోజు నేను చెప్పగలను, యేసు ప్రభు మాట్లాడే దేవుడు, ఆయన సంచారము చేసే దేవుడు, చూచుచున్న దేవుడు, వినే దేవుడు. మీరు గదుల్లో చెవుల్లో గుసగుసలాడుకున్న మిద్దెల మీద చాటిస్తానని చెప్తున్నాడు కదా. నా కంటికి కనబడని సృష్టి ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు. ఆయన చూడలేని స్థలం ఏది లేదు. దావీదు అంటాడు కదా, ఆకాశము నాకు ఎక్కిపోదునా, అక్కడ నీవు ఉన్నావు, పాతాళంలో పండుకొందునా, అక్కడ కూడా నీ చేయి నన్ను పైకి తీస్తుంది. నేను ఎక్కడ దాగేదను, నా దాగు చోటు నీవే కదా అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంకా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనపడుదురు. ఏదైనా గొడవలు జరిగేటప్పుడు అటోళ్ళు ఇటోళ్ళు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది సమాధానపరుస్తూ ఉంటారు. ఒక మాట పడితే తప్పేంటి, ఏమైంది అని వారిని సమాధానపరుస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎక్కేస్తూ ఉంటారు, ఇంకా గొడవ పెద్దదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే సమాధానపరిచే విధంగా ఉంటారో అటువారు దేవుని కుమారులు అనబడుదురు. రెండు పక్కల కూడా మరి గొడవ చల్లార్చడానికి ప్రయత్నం చేసేటటువంటి వారు దేవుని పిల్లలు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఈరోజు క్రైస్తవుల్ని, దేవుని నమ్ముకున్నటువంటి వారిని ఏసైని అనరాని మాటలన్నీ అంటున్నారు కదా. పడ్డట్టయితే మనము చెడ్డవాళ్ళం కాదు,
అది దేవుని యొక్క మాటను మనం చూస్తే జనులు దేవుని ఎరగనటువంటి వారు మనల్ని నిందించి హింసించి అబద్ధంగా లేనిపోని మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగుతుంది అని చెప్తున్నారు. ఇది చాలామంది అనుకుంటున్నారు చేతగాని స్థానం అనుకుంటున్నారు కదా. మన ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మణిపూర్ ప్రదేశంలో చాలామంది క్రైస్తవులు చంపబడ్డారంటే వాళ్ళు చేతగానితనం అనుకుంటున్నారు చాలామంది. దేవుని నిమిత్తం చనిపోతే ఇక వాళ్ళకి తీర్పు కూడా లేదండి, డైరెక్ట్గా హతసాక్షుల లెక్కలో పరలోకంలో ఉంటారు. వారు రాజుల వలె రాజ్యం వెళ్తారండి హతసాక్షులు. వారు తెలివి తక్కువ అయ్యి జ్ఞానం లేక యేసు ప్రభు కొరకు ప్రాణాలు పెట్టట్లేదండి. మీ ప్రాణాన్ని ఆత్మను అగ్నిగుండంలో కాల్చే దేవునికి మాత్రమే భయపడండి అని చెప్తున్నారు కాబట్టి దేవునికి భయపడి ప్రాణాలు అర్పిస్తూ ఉంటున్నారు. కాబట్టి మరి ఆ ఫలము ప్రతి ఫలము పొందే విధంగా మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1:25 చూస్తే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమము తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. ఇక్కడ చాలామంది పొరపడుతున్నారు. ఏంటంటే నమ్ముకోవడం చాలా గొప్ప సంగతే కానీ ఆత్మీయ జీవితం కాపాడుకోవడం అంత గొప్ప సంగతిగా కనిపించట్లేదు కొంతమంది జీవితంలో. ఈ స్వాతంత్రాన్ని ఇచ్చేటటువంటి ఆ యొక్క సంపూర్ణమైన నియమము తేరుచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తున్నాడు దేవుడు. చెప్పడానికి చాలామంది చెప్తారండి. ఈరోజు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న బోధకుల్లో కూడా ఉండొచ్చు, చెప్పేవారిగా ఉండొచ్చు, దాన్ని పాటించేవారుగా లేకపోవచ్చు. అలాంటి వారు ధన్యులని, దేవుని రాజ్యం చూస్తారని, దేవుని రాజ్యంలో ఉంటారని ప్రభు తెలియచేయట్లేదండి. ఇంకా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8:21 దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదురని నిరీక్షణ గలవారే ఉండమని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభు పిల్లలు మాత్రమే పరలోకంలో ఉంటారు. కాబట్టి మీ జీవితంలో ఒక్క మాట చెప్పండి మీ పక్క వాళ్ళతోటి, మీ ఎదురువాళ్ళతో, మీతో ఉన్నటువంటి వారితో, మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారితో ఒక్క మాట చెప్పండి యేసు ప్రభు నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తారు, లేకపోతే యుగ యుగాలు నరకంలో కాలవలసి వస్తుంది అని ఒక్క మాట చెప్పండి. ఆ మాట చెప్పకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. చెప్పిన తర్వాత కూడా వారు మారకపోతే దేవుడు వారిని లెక్క అడుగుతాడు. ఈ విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవడానికి వీలు లేదండి. ఎందుకంటే ఈ లోకంలో ఉండేది కొంచెం కాలమే. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో నీకు నాకు మరెవరికి తెలియనటువంటి విషయం. నీటి మీద బుడగ లాంటి మన జీవితాలు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మన బ్రతుకులు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాయో తెలియదు. కనుక ఆ సమయం వచ్చిన తర్వాత మరి శిలువ మీద ఉన్న దొంగలాగా చివరి క్షణాల్లో యేసు ప్రభువుని నమ్ముతాను అనేటటువంటి వారు కూడా మీలో ఉన్నారేమో. ఆ శిలువలో ఉన్నటువంటి దొంగకు ఆ సమయం ఇవ్వబడింది, కానీ మీకు ఆ సమయం ఇవ్వబడదేమో. ఆలోచన చేయండి, సమయం అనే ఉంటుంది, నేడు అనే సమయం ఉంటుంది, కానీ ఈరోజే యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ హృదయంలో ఉన్న ప్రతి పాపము బయట ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. నీ పేరు జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడనట్లయితే అగ్నిగుండములో పడవేయబడతావని మరి ప్రకటన 20:14-15 చూసినట్టయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విని విడిచిపెట్టడం కాదండి, దాని ప్రకారంగా జీవించేవారుగా ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే స్వతంత్రులు అంటే దాస్యం అనే కాడి కింద మనం ఉండకూడదు. విడిచిపెట్టిన వాటిని మరలా వాటి వైపు చూడకూడదు, వాటిని చేయకూడదు అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అంతకుముందు ఏమని తెలియజేస్తాడు,
3:16 మీరే దేవుని ఆలయము అని చెప్తూ, మరి ఇక్కడ 2 కొరింథీ 3:17 చెప్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. చూడండి, అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మీటింగ్లో కూర్చుంటే అబ్బా ఎంత స్వాతంత్రంగా, ఎంత సంతోషంగా పాడుకున్నా విన్నా ఏమైనా అసలు ఇక మనకి టైం కూడా తెలియదు అనమాట. ఇంకా మనం చూస్తే 1 కొరింథీ 6:12 చూస్తే అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. పౌలు గారు చెప్తూ ఉంటున్నారు, నాకు అన్నిట్లో నేను శరీరంతో ఉన్నాను కదా, నాకు కూడా చేయాలని ఉంటుంది, అన్నీ చేయాలని ఉంటుంది కానీ అన్నిటి యందు ఇక్కడ స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు, చేయవలసినటువంటివి కాదు, అసలు చేయడానికి తగినటువంటివి కాదు అని ఖచ్చితంగా చెప్తూ ఉంటున్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచబడనల్లను. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత మంచి మాట చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ మరి అన్నీ కూడా చేయదగినవి కాదు, కానీ నేను దేని చేతను లోపరచబడనల్లను. ఆలోచన చేయండి, అనుకోకుండానే అబద్ధాలు వచ్చేస్తూ ఉంటాయి, అనుకోకుండానే మోసం చేసేస్తూ ఉంటారు, అనుకోకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది, అనుకోకుండానే అసలు కారణాలు ఏమి ఉండవండి. కానీ ఇక్కడ దేవుని యొక్క మరి దాసుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, అతడు మరి క్రైస్తవుల్ని చంపడానికి కంకణం కట్టుకొని దమస్కులో ఉన్న క్రైస్తవ శిష్యులను చంపుదామని వెళ్తున్న పరిస్థితుల్లో చక్కటి మరి దర్శనాన్ని చూశాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, ఆ వెలుగులో మరి సౌలును సౌల ఎందుకు నన్ను హింసిస్తున్నావు అనే మాటలు విన్నాడు. అప్పటికి దేవుడు మాట్లాడతాడని తెలుసు కూడా ఏమంటున్నాడు, ప్రభువా నువ్వు ఎవడవి అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నువ్వు హింసించుచున్నా ఏస్తుంది నేను, నజరేయుడని ఏస్తుంది నేను. ఆలోచించేయండి, ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పాను కదా, ఆయన నాతో మాట్లాడుతూ ఉంటాడు. అనేక సార్లు నేను దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడు 3 రకాలుగా దేవుడు మాట్లాడతాడండి. 1, వాక్యము చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడతాడు, ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కనుక ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గ్రహించినట్లయితే ఈ యొక్క వాక్యమే దేవుడు, వాక్యం వింటున్నప్పుడు కానీ వాక్యం చదువుతున్నప్పుడు కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. 2, దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ప్రార్థనలో మనం కనిపెట్టేటప్పుడు మరి ఈ అనుభవం నాకు చాలా ఉంది, ఎందుకంటే నేను వాక్యం చదువుకొని గంటల గంటల ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు మరి దైవజనుడు జేడీ మ్యాచెస్ గారి ద్వారా నేను రక్షించబడ్డాను, ఆయనే నాకు ఎదురుగా వచ్చి కూర్చున్నట్టు, ఆయన రిఫరెన్స్లు చెప్తుంటే నేను చదువుతున్నట్టు, నా ప్రతి సమస్యకు పరిష్కారము ఆ రీతిగా దేవుడు నాకు తెలియచేస్తూ ఉండేవారు. 3, కళల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. ఒకవేళ రోగంలో ఉన్నారనుకోండి, ఒక మంచి డాక్టర్గా వచ్చి ఇంజెక్షన్ చేయడము, లేకపోతే ఒక గొప్ప అధికారిగా వచ్చి నీకు నీ సమస్యకు పరిష్కారం తెలియచేయడమో ఇలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు,